మా నాన్న కబ్జా చేసిన భూమిని మున్సిపాలిటీకి ఆసుపత్రికి రాసిస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బిడ్డ తుల్జా భవానీ రెడ్డి ప్రకటన చేర్యాల పెద్ద చెరువు మత్తడి భూమిలో ప్రహరీ కూల్చివేతాట చేర్యాల పెద్ద చెరువు మత్తడి భూమిలో ప్రహరీ కూల్చేసిందట ఇప్పుడు ఆమె ఒక బోర్డు పెట్టిందట మా నాన్న నాకు భూమి ఇచ్చిండు ఆ భూమి పేదల భూమి ఆ ప్రభుత్వ భూమిని నాకు ఇచ్చి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు ఇది చాలా దుర్మార్గమైన ఒక పెద్ద బోర్డు పెట్టింది ఏమని ఈ భూమిని నేను మున్సిపాలిటీకి ఆసుపత్రికి రాసిస్తాను కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇది పెద్ద డ్రామా అంటున్నారు ఒకసారి దీని మీద ఒక సీనియర్ అడ్వకేట్ ఉన్నారు ఈ విషయాన్ని మనం ఏదో తేల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అసలు ఏంది ఇది ఏం జరుగుతున్నది తండ్రి కూతుర్ల మధ్య అని ఇది ఇద్దరి మధ్య ఇద్దరు కలిసి వేస్తున్న డ్రామా అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఒకసారి జడ్సన్ గారికి కొంత క్లారిటీ ఉన్నట్టుంది ఒకసారి ఫోన్ చేద్దాం జడ్సన్ గారు నమస్తే గుడ్ మార్నింగ్ అన్న ఇప్పుడు ఇది జనగాం ముత్తిరెడ్డి అలా కూతురుది ఏమన్నా ఈ సబ్జెక్ట్ ఏమన్నా ఐడియా ఉందా అన్న మీకు నాకు తెలిసింది అంటే వీళ్ళు అక్కడ ఆ ఏరియాల పాత డేట్లని కబ్జా తీసుకున్న దానికి ముందు పర్మిషన్ తీసుకుని 2018-17 ఏది ఇప్పుడు ఆమె ఆమె రాసిస్తా అన్న భూమి ఆమె పేరు మీద ఓవరాల్ ఏంటంటే లోకల్ కి వచ్చిన ఇద్దరు అది నాటకం అది ఎట్లా నాటకం ఎట్లా అవుతుంది ఇప్పుడు ఆయనకు డ్యామేజ్ ఇప్పుడు ఆమె డ్యామేజ్ ఇప్పుడు ఆమె ఏమంటుంది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసాను నా పేరు మీద ఇచ్చేసి వాపస్ ఇచ్చిన అని ఉంటుంది కదా రియల్ గా నీకు అది అంటే ఆ జనగాం ప్రాంతంలో మరి కబ్జా చేసిన అని వాపస్ ఇయ్యాలి ఓకే ఇప్పుడు జనగాంలో వాపస్ కబ్జా చేసిన అన్ని ఈ బిడ్డ దగ్గర ఉండి అన్ని కూడా వాపస్ ఎవరి వాళ్ళకి వాపస్ ఇయ్యాలి ప్రభుత్వ పరం చేయాలి ఇక్కడ ఏందనంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోకయుక్తల ఒకవేళ కేసు వేసిండ్రు కేసు వేసి ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసింది మేము ఫామ్ నంబర్ 32 నా సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ అయిందండి కదా మేము ఫామ్ నంబర్ 32 మీద సంతకం చేసిందంట ఓకే సంతకం ఏంటంటే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయొచ్చు పేరు మీద చేసేసి పవర్స్ వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు ఇవాళ ఇప్పుడు కోర్ట్ కేసు నడుచుకుంటే 19th కి ఏమో జడ్జిమెంట్ ఉందండి ఇది ఓకే అది ఎక్కడ చుట్టుకుంటుందో అని చెప్పేసి బిఫోర్ ఇది చేసింది అని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్ నాకు అక్కడ జనగామ ఆయన ఒక అడ్వకేట్ కేసు వేసిందట ఆ కేసును బట్టి వాళ్ళు ఇచ్చేసిండ్రు సింక్ అయితే లేకుండా ఒకటే కబ్జా గురించి ఎందుకు మాట్లాడదా అక్కడ కబ్జాలు కానీ ఏవి కానీ గురించి మాట్లాడాలి కదా రియల్ గా యాంటీ అయితే ఇప్పుడు మొన్న మటర్ అయిన ఆయన మాజీ ఎంపీడీఓ కుటుంబాన్ని పోయి పరామర్శించాలి జరిగిన సంఘటన జాగ్రత్తగా కదా మన ఆయన అన్యాయం చేస్తుందంటే ఎక్కడెక్కడ అన్యాయం అయినా వాళ్ళందరినీ కూడా చేయాలి బ్యాలెన్స్ చేయాలి అవును అప్పుడు ఒకటే ఇష్యూ పైన ఎందుకు ఇదే ల్యాండ్ ఒకటే వాపస్ ఇస్తున్నాయి ల్యాండ్ నాకు వద్దని ఒకటే ఇష్యూ పైన ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు అడ్వకేట్ ఎవరు ఉన్నారన్నారు వాళ్ళ నెంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర పంపిస్తారా జనా రైట్ ఇప్పుడే పంపుతాను ఒక్కసారి పంపండి యా సో ఇగో ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త పెద్ద వార్త రాశారు మా నాన్నకు అధికారం తలకెక్కింది తన పేరిట కొన్న స్థలంలో నోటీస్ బోర్డు ఏర్పాటు చేస్తున్న తుల్జా భవానీ రెడ్డి నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరును రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చేర్యాల ప్రజలను నన్ను క్షమించమని అడుగుతున్నా నా తండ్రి నా పేరున పెట్టిన యావదాస్తి చేర్యాల మున్సిపాలిటీకి చేర్యాల హాస్పిటల్కు రిజిస్ట్రేషన్ చేస్తున్నా అని ఆమె ఈ పెద్ద బోర్డు పెట్టింది సీఎం ఆశీర్వాదం ఉందని చెప్పుకుంటున్నాడు ఓహో పెద్ద దొంగ ఆశీర్వాదం నాకున్నది అని చెప్తున్నాడట అందుకే ఎవరిని లెక్క చేయడం లేదు కూతురిగా ఆయన్ను సరిచేయాల్సింది నేనే చేర్యాల ప్రజలకు క్షమాపణ చెబుతున్నా చెరువు భూమిని నా పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి నాన్న తప్పు చేశాడు అది నన్ను బాధించింది ఆ స్థలాన్ని మున్సిపాలిటీ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ చేస్తా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి స్థలంలో క్షమాపణ బోర్డు ఏర్పాటు గోడ కూల్చివేత నా కూతురు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అల్లుడు ప్రత్యర్థుల చేతిలో పావుగా మారాడు ఎన్ని కుట్రలు చేసినా సేవ చేస్తూనే ఉంటా ముత్తిరెడ్డి ఇప్పుడు నీ కూతురు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అంటున్నావు మరి సిగ్గు లేకుండా గోడెందుకు కట్టినావు ఇప్పుడు ఆ గోడెందుకు కట్టినావు ఆ మత్తడు ఎందుకు కబ్జా పెట్టినావు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా నాన్నకు పవర్ కొంచెం తలకెక్కింది ఎవరు అడగకపోతే ఇలాంటి తప్పులు ఇంకా జరుగుతూనే ఉంటాయి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత కూతురిగా నా పైన ఉన్నది ఈ 2 ఏళ్లుగా ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా మా బంధువుల ద్వారా చెప్పించాను ఎవరు అడిగినా ఆయన ఎవరికీ జవాబుదారిగా ఫీల్ అవ్వలేదు తనకు సీఎం ఆశీర్వాదం ఉంది తనను కలెక్టర్లే ఏమీ చేయలేదనే భావన ఉంది అలాంటప్పుడు కూతురిగా ఆయన తీరును సరిచేయాల్సిన బాధ్యత నాకున్నది అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి అన్నారు
ఫోర్జరీలు చేయడం వల్ల ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. చేరియాల మత్తడి భూమి కేసులో ఇరిగేషన్ డిఇ, మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంతా ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ భూములు కబ్జా పెట్టడమే కాదు జరుగుతున్న వ్యవహారము. నేను మొన్న వచ్చిన కదా మాజీ ఎంపీడీఓ రామకృష్ణయ్య హత్య, అంతకు ముందు జరిగిన సుభద్ర హత్య, అంతకు ముందు జరిగిన ఆ సుభద్ర భర్త ఎవరైతే లోకల్ నయీంగా చలామణి అవుతున్న ముత్తిరెడ్డి ప్రధాన అనుచరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి భర్త అంజయ్య, వాడక్కడ సుభద్రను చంపిండు, రామకృష్ణయ్యను చంపిండు, సుభద్ర భర్త వాడి బావమరిదే, బావమరిది భార్య సుభద్ర, ఆ బావమరిదిని వాళ్ళని హింసించి 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 వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా అదొక రకమైన హత్య చేసిండు. ఇట్లా చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానాస్పద మృతులు చాలా విపరీతంగా ఉన్నాయట, పక్క మండలాల్లో కూడా ఉన్నాయట. ఈ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఒక్కో మండలానికి ఒక్కొక్క నయీం లాంటి వన్ని పెట్టుకున్నాడు. పెట్టుకొని ఒక గాంజా బ్యాచ్ని ఒక్కొక్క టీంని ఏర్పాటు చేసుకొని ఎవడైతే క్వశ్చన్ చేస్తారో, ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని రోడ్డు మీద సైకిల్ మీద పోతుంటే గుద్ది చంపాలా, లేకపోతే టవల్లు మెడగు గుంజి చంపాలా, బాయిలెత్తేయాలా. ఇదే ప్రతి ఒక్క కేసులో ముత్తిరెడ్డి హస్తం లేనిది, ఇది జరిగే అవకాశం లేదు అన్న ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. లేదు అనడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఒకవేళ హత్య జరిగితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగాల. వాడవడో నవీన్ అని ఎస్ఐ ఉండే అనిరోజ్ ఎక్కడ ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో, అసలు వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూసేది, కేసులు తీసుకోలే. బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే బెదిరించిండు. దాంతోపాటు ఇప్పుడు ఆ సుభద్రది మొన్ననే మనం ఒక వీడియో చేసినాం, పోస్ట్ మార్టం రిపోర్టు కాజ్ ఆఫ్ డెత్ లేకుండా, అంటే కారణం ఏంటో చెప్పకుండా, ఎలాంటి ఇబ్బంది లేదు, ఆమె న్యాచురల్గా మామూలుగానే చనిపోయింది, ఫిట్స్ వచ్చాను ఇంకోటి అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాడు వాడు ఒక డాక్టర్. డాక్టర్ని, పోలీసులని, టోటల్ వ్యవస్థని లోకల్గా మండల స్థాయిలోనే ఒక లీడర్ మేనేజ్ చేయగలడా? ఇది ఎమ్మెల్యేకి తెలియకుండా జరిగిందని మనం ఎట్లా అనుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. భూముల కబ్జాలు అనేది చాలా చిన్న విషయం, హత్యలు చేసిండా, హత్యలు నేనే పోయొచ్చిన. ఈ కబ్జాల విషయానికి వస్తే ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది. 48 ముదిరాజుల సమాధులు కూడా కొట్టిరు అక్కడ. 48 ఒకే కుటుంబానికి చెందిన, అంటే ఒకే గరగబోయిన గంగబోయిన అనే ఒక ముదిరాజు ఇంటి పేరుతో ఉన్న వాళ్ళ సమాధులని 48 సమాధులను కూలగొట్టిరాడ, కూలగొట్టి ఆ భూమిని కబ్జా పెట్టిరు. నేను వెళ్ళొచ్చిన అక్కడికి, వీడియోలు చేసిన నేను, ఇది గ్రౌండ్లోకి వెళ్తే తెలుస్తుంది. ఒక్కసారి ఎవరైనా అడ్వకేట్ నెంబర్ అనుకున్నాం కదా, ఒక్కసారి అడ్వకేట్ కాల్ చేద్దాము. ఆయన ఆయన దీని కొంచెం దీని మీద సబ్జెక్ట్ ఉంది ఆయనకి, ఐ థింక్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని అంటున్నారు. యా, సో ఈ ముత్తిరెడ్డి జనగామ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రేపు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవచ్చు కేసీఆర్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని ఇంకొక ఆయన తీసుకొచ్చి పెట్టి, హే ముత్తిరెడ్డి దొంగ, ఇగో ఈయన చాలా అద్భుతమైన మనిషి అని మళ్ళీ వీళ్ళ ఆ మనిషి ద్వారా ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశాడు. దయచేసి ఆలోచించాలి, ఎవడొచ్చినా కారు గుర్తు పేరు మీద మీ నాశనానికి దయచేసి ఆలోచించండి.